తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం ముగించేశారు, రెండవ రౌండ్ రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు, పెద్ద ఎత్తున రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే దాదాపు అందరికి కూడా బీఫామ్లు ఇచ్చేటువంటి పరిస్థితి చూస్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘమైన కసరత్తు చేసింది. ఇప్పటి వరకు కేవలం 55 మందితో కూడినటువంటి తొలి జాబితాను అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పటి వరకు రెండవ జాబితా పైన పూర్తిగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. గత శనివారం ఆదివారం రెండు రోజుల పాటు ఏఐసిసిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులతో పాటు ఆ పిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యంగా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మిగతా రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు లాంటి వాళ్ళు కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. ముఖ్యమైనటువంటి నాయకులు రెండు రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేశారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ జాబితాకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ జరగలేదు. ఇవాళ సాయంత్రానికల్లా జాబితా వస్తుంది, సెకండ్ జాబితా అనౌన్స్ అవుతుందని చెప్పి అందరు కూడా ఆశిస్తున్నారు. సెకండ్ జాబితా దాదాపు ఒక 5-6 స్థానాలు మినహా దాదాపు అన్ని స్థానాలను కూడా మిగతా స్థానాలను ప్రకటించేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా సూర్యాపేట, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేట, ఎల్బీ నగర్, నర్సాపూర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాదాపు 10కి పైగా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానాల్లో సమవుజ్జీలైనటువంటి లీడర్లు ఉన్నారు, ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళిద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలనేటువంటి దానిపైన కూడా మరోసారి కసరత్తు చేసి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే సెకండ్ జాబితాలో కూడా పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ జరిగేటువంటి అవకాశం కనిపించడం లేదు. మూడో జాబితా కూడా ఉంటుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్తున్నారు, ఎందుకంటే ఒక 10 నియోజకవర్గ ఒక 5-6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానాల్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి ఇద్దరు అభ్యర్థులు కూడా చాలా బలంగా ఉండడంతో ఎవరికి అవకాశం కల్పించాలనేటువంటి దానిపైన మరోసారి కసరత్తు చేసి నిర్ణయం తీసుకుంటామనేటువంటిది ఒక చర్చ, ఒక సమాచారం ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఒకవైపు అటు అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితిలో మరింత అభ్యర్థుల జాబితా అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తొలి జాబితాలో అనౌన్స్ అయినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టగా ఇంకా అనౌన్స్మెంట్ జరగని అంటే టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థులు ఉక్కిరి పిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతుంది అనేటువంటి ఆందోళన అభ్యర్థుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. మొత్తానికి ఇవాళ సాయంత్రానికల్లా సెకండ్ జాబితా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే ఒక 5-6 స్థానాలు మినహా మిగతా అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా అంటే ఇటీవల చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు సంబంధించినటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి రాజగోపాల్, కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా నాయకులు కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కొంతమంది బలమైనటువంటి నాయకులు కూడా ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో వీలైతే కొత్తగా పార్టీలో చేరుతున్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలనేటువంటి నిర్ణయంతో ఏఐసీసీ అంటే కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పూర్తిగా దాన్ని ఒక ఫైనల్ లిస్ట్ ని సాయంత్రానికి, ఫైనల్ లిస్ట్ అంటే సెకండ్ జాబితాని సాయంత్రానికల్లా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. సో వీటిని కూడా తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల అనుగుణంగా ఇప్పుడు తాజాగా కూడా మరోసారి సర్వే రిపోర్టు కూడా వాళ్ళు తెప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారం సాయంత్రానికి సెకండ్ జాబితా అనౌన్స్ కాబోతుంది. ఒక 5-6 స్థానాలు మినహా పూర్తి మిగతా స్థానాలన్నిటి కూడా అభ్యర్థులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. సో మూడో జాబితాలో ఖచ్చితంగా ఆ 5-6 ఎవరైతే సమవుజ్జీలు ఉన్నటువంటి స్థానాలు ఏవైతే 5-6 స్థానాలు ఉన్నాయో వాటిని మూడో జాబితా కింద అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది.